ఆశలు కాల్చినగా కోరుచున్నాం. ఆ తర్వాత మన కార్యక్రమం కొనసాగిస్తాము. జయప్రదంగా జరిగేటట్లు జ్యోత్ ప్రజ్వలన చేయాల్సిందిగా. అది గట్ట ముగించబడ్డది కాబట్టి సత్యనారాయణ సార్ గారిని కోర్చు ఈ సభ. ఇప్పుడు మన అతిథులుగా వచ్చిన మున్సిపల్ చైర్మన్ సార్ గారిని, సత్యం శేఖర్ గారిని, అదేవిధంగా సుధాకర్ రెడ్డి సార్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాజభవనాలకు సంబంధించిన ఇళ్ల రుణాలను మాఫీ చేసే సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ సంతోషకరమైన అభినందన సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున ఈ యొక్క ఇళ్ల రుణాలను మాఫీ చేయాలని, అనేక ప్రజా సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేయాలని చెప్పేసి మేము గత 3 సంవత్సరాల క్రితం ఈ యొక్క బలహీన వర్గాల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఒక 2-3 నిమిషాల లోపల నేను ఈ యొక్క బలహీన వర్గాల సంక్షేమ సభ ఎందుకు స్థాపించబడిననే విషయాన్ని కొద్దిగా మీ ముందుకు ప్రయత్నం చేస్తాను. నేటి ఆధునిక జీవన విధానంలో మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల జీవన శైలిలో మారుతున్న ఈ సమయంలో నిజంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు చాలీ చాలని జీతాలతో నిత్యం పని కోసం వెతుకుతున్న పేద ప్రజల అభ్యున్నతికి, వారి సంక్షేమం కొరకు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కులాల పరంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇది అప్పటి పరిస్థితులకు మంచిదే, కానీ ప్రస్తుతం కులాల పరంగా కాకుండా వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. అన్ని కులాలలో పేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు. ప్రభుత్వం ఆర్థిక సర్వే నిర్వహించి కులాల పరంగా కాకుండా ధనికులు, మధ్యతరగతి, పేదలుగా విభజించాలి. కులాలకు అతీతంగా ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే అందాలి. కులాల పరంగా రిజర్వేషన్లు ఉన్న ప్రభుత్వాలు ఒక లిమిట్ పెట్టి ఏ కులం అయినప్పటికీ బాగా అభివృద్ధి చెందిన వారికి వారిని జనరల్ కేటగిరీలో చేర్చాలి. రిజర్వేషన్ల వారు అభివృద్ధి చెందడానికి అవసరమే, రిజర్వేషన్లు వారు అభివృద్ధి చెందడానికి అవసరమే, కానీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా రిజర్వేషన్ అవసరమా ఆలోచించాలి. సమాజంలో జరుగుతున్న చెడును అరికట్టాలని, అవినీతి, అక్రమాలు, లంచగొండితనాన్ని రూపుమాపాలని, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని, స్త్రీలపై రోజు ఎక్కడో ఒక చోట లైంగిక దాడులు, వరకట్నం చావులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి విషయాలలో వీరికి అండగా ఉండాలని, వీరిని చైతన్యపరచాలని సమాజంలో ఏదో కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు నిరుపేదలే. వీరికి మనోధైర్యం కలిగించి ఆత్మహత్యలను ఆపాలని, సాంఘిక దురాచారాలను నిర్మూలించాలని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పేదల కోసం, వీరి న్యాయమైన హక్కుల కోసం వీరికి అండగా ఉండాలనే దృఢ సంకల్పంతో కులమతాలకు అతీతంగా ఆవిర్భవించినదే బలహీన వర్గాల సంక్షేమ సంఘం. చదువుకున్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి పట్టభద్రులైన వారందరికీ ప్రభుత్వ పరంగా జీవన వృత్తిని కల్పించాలి. మహిళలకు అన్ని రంగాలలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఉచిత విద్య స్కాలర్షిప్ సౌకర్యాలను కల్పించాలి. రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల పేద ప్రజల కోసం వీరి పక్షాన సైనికులుగా పనిచేస్తాము. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ పేదల అభివృద్ధికి తోడ్పడుతూ వీరందరికీ చేతనివ్వాలనే సంకల్పంతో బాధ్యతాయుతమైన పౌరులుగా, ప్రజా సమస్యల ఏజెండాగా పనిచేస్తున్నాము. మంచి ఉద్దేశంతో సమాజ శ్రేయస్సు కోసం మేము తలపెట్టిన లక్ష్యం నెరవేరే వరకు మమ్మల్ని ఆదరించి అండగా ఉండాలని కోరుతున్నాం. మహాత్ములు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
జ్యోతిరావు పూలే గారు అసమానతను తొలగించి సమసమాజం ఏర్పడాలని వారు కన్న కలలను నిజం చేద్దాం. రండి, చేయి చేయి కలపండి, మన అభివృద్ధిని మనమే సాధించుకుందాం. సూచనలు, సలహాలు, సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా విజ్ఞప్తి చేస్తున్నాం. సహాయ సహకారాలు అందించిన రాజీవ్ కల్ప ఇందురమ్మ కాలనీ వాసులకు, పత్రికా రిపోర్టర్స్ కు అభినందన సభ జరుపుకోవడానికి కారణమైన ముఖ్య వ్యక్తి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ రథ సారథి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల రుణాలను మాఫీ చేసినందుకు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి పత్రికా ముఖంగా నేను అనేక సార్లు కూడా రుణాలు మాఫీ చేయాలని విన్నవించడం జరిగింది. ఈ గృహకల్ప కాలం నుంచి సుమారుగా 1000 పోస్టు కార్డుల ద్వారా కూడా రుణాలు మాఫీ చేయాలని విన్నవించడం జరిగింది. రాజీవ్ గృహకల్ప ఇందురమ్మ కాలనీ నుండి 1/4/2016 నాడు వందలాది మంది లబ్ధిదారులతో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రుణాలు మాఫీ చేసినందుకు వారికి మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన తెలియజేస్తూ 2005-2006 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ప్రియతమ నాయకులు స్వర్గస్థులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తన సమ్మతితో పేదలందరికీ కూడా పక్కా గృహాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఒక సౌహృదయంతో ఆనాడు ఈ రాజీవ్ గృహకల్ప కట్టించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ గెలిచినప్పుడు ఇంకా సరిపోని వాళ్లకు ఏదైతే ఇక్కడ రాజీవ్ గృహకల్పలో ఇల్లు రాలేవో మరి వాళ్లకు ఇంకా ఇల్లు అవసరం ఉన్నది వికారాబాద్ అని చెప్పి తెలుసుకుని మరి ఇందిరమ్మ గృహాలు కూడా కట్టించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రుణాలు అదేవిధంగా బ్యాంకుల్లో పెండింగ్లో ఉంటే మీరందరూ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఎన్నోసార్లు మీరు ధర్నా చేయడం జరిగింది. మరి మా వద్ద కూడా చాలా మంది పెద్దలు స్వామి గారు కానీ శంకర్ గారు కానీ మరి ఉండగ సత్యనారాయణ గారి అందరు కూడా పెద్దలు వచ్చి మీ సహకారం ఉండాలన్న మరి మేమైతే కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం రుణాలు. మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మీరు చెప్పాలి మేమందరూ కూడా చెప్పి మాకు విన్నవించుకోవడం జరిగింది. మరి మేము కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నేటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంతో ఈరోజు మీరందరూ కూడా సంతోషంగా ఉండడం జరిగింది. మనం ఒక్కసారి వెంటకెళ్ళి చూస్తే ఆ రోజు ధర్నాల్లో మేము ఈ రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మరి మిత్రులకు మిత్రులు ఇస్తూ ఉన్నారు వీళ్ళు బ్యాంకు వాళ్ళు. మేము ఈ ఆత్మహత్య కరెక్ట్ కాదు, మనం వేచి ఉందాం, గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొద్దాం, మనకు కావాల్సింది మనం అడుగుదాం, మరి మన కోరిక నెరవేరడానికి ఆస్కారాలు కూడా ఉన్నాయని చెప్పి మీకు అందరికి కూడా ఆ రోజు మేము సంబంధించడం జరిగింది. మరి ఆ విధంగా మనం ఈరోజు దీన్ని కేసీఆర్ వరకు తీసుకుపోయి దీన్ని సాధించుకోవడం కూడా జరిగింది. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి మన స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఈ విషయాన్ని గురించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు ప్రసాద్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నీరు రావట్లేదు, మరి చాలా ప్రాబ్లం ఉంది వాటర్ గురించి అంటే మరి నేను స్వామి గారి గురించి అక్కడ మన బుగ్గ రోడ్లో అక్కడ నీళ్లు ఉన్నాయంటే ఒక జ్యువెలర్స్ని తీసుకొచ్చి అక్కడ కూడా మేము టెస్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా ఒక టెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా 2 బోర్డు కూడా వేయించడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ విషయం మరొకసారి తెలియజేసుకుంటూ గుర్తు చేస్తూ మరి ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రారంభించిన తర్వాత నిర్మాణం చేపట్టిన తర్వాత అది బ్యాంక్ లోన్తోనే మీకు అందరూ కూడా ఇల్లు కట్టించడం జరిగింది. 10,000 రూపాయలు మీరు ఫస్ట్ డిపాజిట్ చేసిన తర్వాత 100,000 రూపాయలు రుణంతో బ్యాంక్లో కన్సెంట్తో బ్యాంక్ల రుణంతో మీకు కట్టించడం జరిగింది. ఆ కట్టించిన తర్వాత ముందే పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళు మీరు ఆ రుణం కట్టలేక దాన్ని మీ ఇంట్రెస్ట్ కట్టలేక అనేక ఇబ్బందులు పడి
బ్యాంకర్ల ఒత్తిడి, బ్యాంకర్లు ఎప్పటికప్పుడు వచ్చి మేము మీకు ఇళ్ళకి తాళాలు వేస్తాం, మీకు అన్ని కూడా ఎన్నో రకాలుగా నోటీస్ ఇచ్చినప్పుడు, అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగేటప్పుడు కూడా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర చాలాసార్లు మీరు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికలకు పోయే సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల కోసం ఈ చిన్న చిన్న పిట్టగుళ్ళ లాంటి ఇల్లు సరిపోవు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోని తప్పకుండా పేదలకు ఇల్లు కట్టిస్తాననే కంకణం కట్టుకొని ఆ విధంగా చేసినప్పుడు అందరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేమందరం కూడా ఈ ప్రాంతంలో ప్రచారం చేసినప్పుడు అందరు కూడా అడిగారు, సార్ లేనోళ్ళకు నిజంగానే కట్టిస్తారు, మళ్ళీ మాకు ఉన్నాయి మా రుణాల పరిస్థితి ఏంది, మాకు ఈరోజు బ్యాంకులో వేధిస్తున్నారు మా పరిస్థితి ఏదని అనేక మంది అడగడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు పేదల పరిస్థితి గురించి, ఎవరు కూడా 6 కిలోల బియ్యాన్ని వ్యక్తికి 6 కిలోల బియ్యం గురించి కూడా పెద్దగా అడిగినటువంటి పరిస్థితి లేదు, కేవలం 20 కిలోలు అంటే ఒక కుటుంబానికి 20 కిలోలు మాత్రమే బియ్యం ఇచ్చేటువంటి వాళ్ళు, కానీ దాన్ని వ్యక్తికి 6 కిలోలు లెక్క ఎంతమంది కుటుంబంలో 10 మంది ఉంటే 60 కిలోల చొప్పున ఇయ్యాలని, అదేవిధంగా ప్రతి మహిళ, ఎవరు కూడా మహిళలు ఎండాకాలం వస్తే బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఏ ట్యాంకర్ వస్తుందో ఏ బాయిల కడుకోవాలనో ఎన్నో వాళ్ళకు వంట చేసే కన్నా నీళ్ళ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. అట్లా వచ్చే ఎన్నికల్లోపు తప్పకుండా ఇంటింటికి మా తాగునీటిని ఇస్తాం, మంచినీటి ఇస్తామని ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కంకణం కట్టుకొని ప్రజలు, పేద ప్రజలకు ఏమేమి కావాలి అని తెలిసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో నివసిస్తున్నటువంటి సోదర సోదరి మనులందరూ కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంతో మంచి నిర్ణయాన్ని తీసుకొని, ఎందుకంటే మీరు కష్టజీవులు, ఎందుకంటే రోజువారీ కష్టం చేస్తూ ఇటు సంసారం నడిపిస్తూ అక్కడ పిల్లల చదువులు సాలిసాలని బతుకుల్లో మళ్ళీ బ్యాంకు ద్వారా ఏదైతే మనకు మంజూరైనటువంటి ఇళ్లకు రుణాలు కట్టే పరిస్థితులు లేనప్పుడు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి మీ యొక్క రుణాలను మాఫీ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు, మైనార్టీ వర్గాలు అందరికీ కూడా సమానంగా చూస్తూ ఇవాళ అందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో ఇవాళ మీరు చేసినటువంటి కష్టము సాలిసాలనటువంటి పరిస్థితుల్లో మీరు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ బ్యాంకు వాళ్ళు ఎంతో వేధింపులకు గురి చేసి మిమ్మల్ని హింసిస్తూ ఉంటే ఇవన్నీ కూడా గ్రహించి ఇంతకుముందు మా టైగర్ కృష్ణ గారు చెప్పినట్టుగా ఎన్నోసార్లు మీరు ధర్నాలు చేయడము, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడము, ఈ విధంగా ఎన్నో చేయడం ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా గ్రహించి ఇవాళ రండి, ఇవాళ మీ యొక్క కాబట్టి మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి రుణపడి ఉండాలని చెప్పేసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఈ ప్రాంతంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరు అధికారం మీద ఉన్నా వాళ్ళు చేసే ధర్మత కాబట్టి మీ అందరికి తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ బీద ప్రజలకు చేయాలన్నప్పుడు మీరందరూ కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా మామూలుగా ఇండ్లు తయారైతే కూడా మీరందరూ కూడా ఇండ్లలో వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు ఇవన్నీ అండర్ డ్రైనేజ్ కానీ ఈ రోజు వరకు కూడా అధోగతిలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ వారు వృధాగా ఎమ్మెల్యే గారికి వచ్చి నా దగ్గర వచ్చి అండవర్ చేసుకోమంటుండ్రు, కానీ ఈ ప్రాంతంలో ఎన్ని పైసలు ఖర్చు అయినాయి, ఎన్ని పైసలు మీరు తీరేసినో, ఎన్ని పైసలు నాశనం చేసినో, ఇది తృప్తంగా మీ అందరి ముంగల్నే ఇక్కడనే మీటింగ్లో పెట్టిన తర్వాతనే దీన్ని మా కమిటీ త్రూ అండవర్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి కూడా ఈ ప్రాంతంలో మీరు ఏం భయపడకండి, ఎవరు ఏం చేసినా వారికి గల్లబట్టి అడగండి, కానీ మీరు భయపడే అవసరం మీకు లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే గారు కూడా నాకు చాలా చెప్పారు, రాజీవ్ గృహ కల్ప ఏమి డెవలప్మెంట్ చేసినా ఇక్కడ మేము మున్సిపాలిటీ వారం, ఎవరైతే వార్డు కౌన్సిలరు భార్య గారు, ఏదైతే అనసూయ గారు ఉన్నారో ప్రతి మీటింగ్లో కూడా ఈ ప్రాంతానికి మాకు డెవలప్ అయితే లేదన్నప్పుడు మేము ఇల్లు అంటే లైట్లు లేనప్పుడు లైట్లు వేస్తున్నాం, నీళ్లు లేనప్పుడు నీళ్లు వస్తున్నాం, కాబట్టి ఎంత చేయాలో అంత చేయలేకపోతున్నాం. కాబట్టి తప్పకుండా ఇది మీ అందరి ఉద్దేశం ఒకటే ఉంది, ఈ ప్రాంతంలో నీళ్లు కావాలి,
మీరు కూడా మా ప్రాంతమే కాబట్టి మీ హౌసింగ్ బోర్డు వారు ఏ విధమైన ఎమ్మెల్యే గారికి నేను ఇప్పుడే చెప్పాడు అండర్వర్ చేసుకుందామని, కానీ ఒకసారి హౌసింగ్ బోర్డు వారు ఏమేమి ఖర్చు పెట్టినరు, ఎన్ని సీసీ రోడ్లు వేసినరు, ఇంకా మాకు డబ్బులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ చేస్తే నేను తప్పకుండా మా కమిటీ తీర్మానం చేసుకుంటాం. ఏదైతే మున్సిపాలిటీలో పెట్టి తీర్మానం చేసి తప్పకుండా ఇది తీసుకున్నట్టయితే మేము తప్పకుండా మీ ఎంట ఏ పని అయినా చేయనికే. మా మున్సిపల్ కౌన్సిలర్స్ 28 మందికి 25 మంది కొత్త వారు వచ్చారు, తప్పకుండా మీ అంటుంటారు కాబట్టి మీరు దయచేసి మీరు తప్పకుండా ఎవరు ఏమైనా మీ అందరికి తెలుసు ఈరోజు కేసీఆర్ గారు మాఫ్ చేసిండనంటే ఆయన దృష్టి పెట్టుకొని ప్రజల్లో దృష్టి పెట్టుకొని చేసింది కాబట్టి ఇది ఈ పని నేను చేయాలని చెప్పి చేసిండు. ఎవరు అధికారం మీద మీ అందరికి తెలుసు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏదైతే అయిందో సబితా ఇంద్రారెడ్డి ప్రసాద్ గారు ఉన్నప్పుడే, అంటే మనం ఎవరున్నా మన ధర్మత చేసేది. ఇప్పుడు సంజీవరావు గారు ఉన్నారు, నేనున్నా, మా ధర్మత మీకు చేసేది. కానీ ఎప్పుడైనా ఏ పొరపాటు కూడా మీరు అనుకోవద్దు. ఈ ప్రాంతంలో అందరం కూడా ఎన్ని పార్టీలు ఈ మీటింగ్ చెప్పాను, వెంకటరామ్ గారు వచ్చారు, అన్ని పార్టీల వారిని వెళ్ళుండి అన్ని కౌన్సిల్ అంటే పొరపాటు చేసిన తర్వాత అది మెడకు నాకబడుతుంది. ఎందుకంటే కౌన్సిల్ మీటింగ్లో అందరూ కూడా 25 మంది కూడా కౌన్సిలర్స్ ఉన్నారు. ఎమ్మెల్యే గారు నాకు ఏం చెప్పారంటే తొందరగా తీసుకురావాలంటే నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యాయం ఏదో జరిగిందో, మన హౌసింగ్ బోర్డు వారికి ఏదిందో, ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టి ఏమేమి రోడ్లు వేసిండు, మనకేమేమి వేయలేదని చెప్పి ఈ ప్రాంతం వారు మనం తీసుకున్న తర్వాతనే అది ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలుసు ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ. కేసీఆర్ గారు అన్నారు తెలంగాణ ఇచ్చినందుకు ఈ ప్రాంతంలో కేసీఆర్ గారు చాలా కొట్లాడారు, అందరూ కూడా కొట్లాడారు, ఏమని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, ఈ ప్రాంతంలో నేను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి. బంగారు తెలంగాణ చేస్తే మంచి పేరు ఎవరికైనా వస్తుంది. ఈరోజు కూడా మీ అందరికీ తెలుసు పార్టీలు ఎన్నైనా సంజీవరావు గారు ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు నేను వైస్ చైర్మన్గా ఉన్నా. ఆ రోజు కూడా ఎక్కడ ఏది ఉన్నా మేము మీటింగ్లో 24 మంది ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా డెవలప్మెంట్ చేశాం. ఇప్పుడు కూడా ఏమి ఇబ్బందులు ఉన్నా సంజీవరావు గారు కూడా అనుభవం ఉంది, ఎందుకంటే ఆయన అన్నిట్ల అనుభవం ఉంది. గవర్నమెంట్ ఆఫీసర్ ఆయనకి ఎమ్మెల్యే కావాలి, ప్రాంతంలో చాలా గట్టి ఫైట్ ఉండే, నాకు కూడా చైర్మన్ కావాలని నేను కూడా కోరా మీ అందరికీ తెలుసు. కానీ ఆయన ఓ పార్టీలో చేసి నేను ఓ పార్టీలో వచ్చి, కానీ పార్టీలు వేరున్నా వ్యక్తులం మేము ఒకటే. మీరు ఏది కూడా అవసరం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారికి వచ్చినా నాతో వచ్చినా నేను ఏ రోజు కూడా మీ అందరు వచ్చిండ్రు ఫలానా ఎమ్మెల్యే గారు పనిచేస్తారని చెప్పి ఏ రోజు కూడా నాకు అది చెప్పాను. నా అధికారం ఉంటే నేను చేస్తాను, ఆయన అధికారం ఉంటే ఆయనే చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరు మా కోఆపరేషన్ ఇవ్వండి. ఎందుకనకంటే ఈరోజు నేను ప్రతిపక్షంగా ఉన్నా సంజీవరావు బయట దేశపోడు కాదు, మన ప్రాంతంలో ఎన్నుకున్న వ్యక్తి. కాబట్టి మీ అందరికీ దయచేసి ఆయనకు కూడా డబ్బులు తెచ్చే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి 28 మంది కౌన్సిలర్స్ డెవలప్మెంట్ చేసే అధికారం నాకుంది. కాబట్టి తప్పకుండా మీ ఇంట నేను ఉండి తప్పకుండా నేను పనులు చేయిస్తాను. కానీ మీకు ఏదైతే డౌట్ ఉందో నేను సభాముఖంగా చెప్తూ, ఏదైతే అండర్వర్క్ చేసుకున్నారని మీరు అందరూ అనుకుంటున్నారు కదా, తప్పకుండా నేను కమిటీలు పెట్టి 28 మంది అన్ని పార్టీలు కూడా నాకు సహకరిస్తారు. కాబట్టి మేము యునానిమస్గా తీర్మానం పెట్టి తీర్థానని చెప్పేసి మీ అందరికీ ధైర్యంగా చెప్తూ ఉన్నాము. ఎందుకనకంటే అందరం ఐక్యతను ఉన్నాం, మీరు ఏం డిఫరెన్స్ ఏడలేవు, పని చేసడానికి ఏడైనా రొట్టే దొరుకుతుంది. ఏమే మీరేం ఫిగర్ చేయకుండా ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా డబుల్ బెడ్రూమ్ కానీ కొత్తగా ఏం కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో బీదవారికి కూడా ప్లాట్లు ఇప్పించేటటువంటి పని సంజీవరావు గారు వారికి నేను సాయంగా ఉంచి తప్పకుండా డబుల్ బెడ్రూమ్లో కూడా ఏ పొరపాటు కూడా జరగకుండా పురపాలక సంఘం జరుగుదని ఏమని చెప్తే నేను దానికి ఖండిస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది ఉన్నా తప్పకుండా డబుల్ బెడ్రూమ్లు కూడా తొందర కూడా చేయించాలని చెప్పి మన రాష్ట్ర పురపాలక సంఘం మినిస్టర్ దగ్గర తీసుకుపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేయిస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు ఏది ఏమైనా తప్పకుండా పట్టు అట్టే ఇవ్వనప్పుడు సంజీవరావు గారు ఎట్లా ఇవ్వలేదు, నేను కూడా ఇవ్వాలి చైర్మన్. ఈ పని కూడా అదే విధంగా పని పడతామని చెప్పేసి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేసి తీరుతామని చెప్పేసి ఏ రోజు కూడా డెవలప్మెంట్ కాదనే సమస్య ఉండదని చెప్పేసి ఏదైతే 70 మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ చాలా మంచిగా ఉంది మీ అందరికీ తెలుసు. ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా 28 మంది నాకు సహకరిస్తున్నారు ఎవరు ఏం చెప్పినా. ఎందుకొరకంటే ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కావాలంటే 28 మంది మనకు సహకరిస్తున్నారు, వారికి కూడా నేను 1000 రూపాయలు ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తే
నేను వారికి పురపాలక సంఘం తరఫున కూడా వారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాడు, తప్పకుండా వారికి ధన్యవాదాలు చెప్పే అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా మీకు ఈ ఒక హౌసింగ్ బోర్డు ఏదైతే రాజు గురుకల్పకు తప్పకుండా పురపాలక సంఘం వారు మీ వెంట ఉండి ప్రతి విషయం కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, ఇప్పుడే మన నర్సింగ్ గారు చెప్పారు, రత్నం గారు చెప్పారు, తప్పకుండా మీకు నీళ్లు తాకి తీర్థం, మేము కూడా మీ ఎంత తాగుతామని చెప్పేసి సభాముఖంగా చెప్తూ ఈ యొక్క అవకాశం. కానీ ఇక్కడ చాలా మంది పేదలు ఉన్నారు కనుక సార్ మాకు కట్టమంటే చెప్తే మేమందరం కొంత కట్టినామని చెప్తున్నారు కొందరు, మరి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్తున్నారు. రూల్ ప్రకారం ఇస్తే తప్పకుండా నేను అందరినీ ఒకసారి అడుగుతాను సీఎం గారిని, సార్ కట్టిన వారు పైసలు కూడా ఇస్తే బాగుంటుంది, వాళ్ళు భయంగా భక్తులు కట్టినరు, మీ మీద ప్రేమతో కట్టిన కనుక వాళ్ళు కట్టిన వాళ్ళందరికీ కూడా మనం రిటర్న్ ఇస్తే బాగుంటుందని చెప్తా. మీ అందరు అదృష్టం ఉంటే అది వాళ్ళని ఇస్తాడు అనుకుంటాం మంచిగా, దయచేసి మీ అందరు సంతోషంగా ఉండాలని మనం చేస్తుంది. ముఖ్యంగా మన మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ ఆధీనంలో ఉన్న మనం అంతా. ఇది ఏమైందంటే ఇల్లు కట్టినప్పుడు హౌసింగ్ బోర్డు వాళ్ళకు ఏం చేసిరంటే ఈ పైసలు ఆ కట్టే పైసలు వాళ్ళకి ఇచ్చారు అంతేగాని ఇది మీ మున్సిపాలిటీ తీసేయలే, ఇది మున్సిపాలే ఉంది అని తప్పించుకుంటున్నాడు. ఏంటంటే ఇంకమ్మా ఇది లేదు నాకు పైసలు కట్టాలని అంటున్నాడు, అది తప్పు, 100% తప్పు. ఇక్కడ కౌన్సిలర్స్ ఉన్నారు ఇక్కడ ఇద్దరు, మీరందరూ ఆయన ఓట్లు వేసినారు, ఆయన అందరి వల్ల మీకు అందరు సహకారం వల్ల ఆయన చైర్మన్ అయ్యాడు, ఆయన మంచి ఉన్నాడు కనుక ఆయన తప్పకుండా ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కనీసం ఆ సాకుగా వాళ్ళు హౌసింగ్ బోర్డు ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర కడతామని చెప్పిండ్రు, వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, మేము ఇచ్చేస్తాం, ఇప్పించేస్తాం తొందరగా, మీ మున్సిపాలిటీ ఇప్పించేస్తాం తయారున్నారు. మీరు ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి వీళ్ళకి ఎవ్వరు దిక్కులేరు, మీరే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ దిక్కాలి, ఇక వేరే మాట మాట్లాడే అవసరం లేదు. కనుక దయచేసి ఆ డబ్బుల కోసం వాళ్ళ దగ్గర వసూలు చేయడానికే హౌసింగ్ బోర్డు కోసం మీరు చెప్పారు డెవలప్ చేయాలని వాళ్ళందరూ తయారు చేశారు, అవన్నీ ఏం లేదు కదా, వాళ్ళు అట్లా 1,00,000,000 రూపాయలు నేను చెప్తున్నారు, ఆ 1,00,000,000 రూపాయలు ఇమీడియట్ రేపు మున్సిపాల్లో డిపాజిట్ చేపించేస్తాం. మీ బాధ్యత, మీరు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళ కోసం చేస్తే మీకు చాలా మంచి పేరు వస్తుంది. ఈ యొక్క రజు గొప్ప కాలనీ మీరు డెవలప్ చేస్తే మొత్తం వికారాబాద్ అంతా మొత్తం డెవలప్ చేసినట్టు పేరు ఉంటుంది కనుక మీరందరూ కూడా తప్పకుండా రిజిస్ట్రేట్ చేయాలని రేపటి నేను కూడా సహకరిస్తా. మనం తప్పకుండా మినిస్టర్ దగ్గర పోతున్నాం 2-3 రోజుల మినిస్టర్ దగ్గర మన సీఎం గారు కొడుకు కుమార్ ఉన్నారు, ఆయన మన తప్పకుండా ఫండ్స్ ఇస్తారు, తప్పకుండా ఎక్స్ట్రా ఫండ్ తీసుకొచ్చి మొత్తం మున్సిపాలిటీ మనకు అందరికి కూడా వికారాబాద్ జిల్లా ఇది కనుక జిల్లా పేరు వికారాబాద్ వచ్చింది కనుక మనం అందరం కూడా కష్టపడి మీరంతా బాగుపడాలి, మీరంతా ఉద్యోగాలు మీ పిల్లలకు ఉద్యోగాలు తెప్పించుకోవాలి, మంచి చదివిపించాలి. ఇంతకుముందు వికారాబాద్ పట్టణంలో ఉన్నట్టు కాదు, ఇప్పుడు మన వికారాబాద్ జిల్లా ఇది కనుక అందరూ కూడా బాగా కష్టపడి బాగా చదివించి మీరందరూ కూడా బాగుపడాలని చెప్పి మనం చేస్తున్నా. దయచేసి మైనా సోదరులందరూ మనం చేస్తున్నా, మీరందరూ ఈ రోజు నుంచి బాగా సంపాదించడానికి ప్రయత్నం చేయాలి, మీ పిల్లలు బాగా చదివించాలి, మంచిగా కొలువులు వస్తే తప్పకుండా మీరు బాగుపడతారు, ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందాలని చెప్పి మనం చేస్తున్నా. మేము మరి మున్సిపల్ చైర్మన్ గారు తప్పకుండా మీ అందరి కోసం కౌన్సిలర్ అందరూ కూడా మరి మంచి కౌన్సిలర్ ఉన్నారు, మన భార్గవి గారు, మరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత ఇంకా ఆమె అనుషయ ఉన్నది, వీళ్ళిద్దరు నేను మంచి చెప్తా, వీళ్ళిద్దరు బాగా ఫండ్స్ కూడా ఇచ్చారు, దాదాపు 15 లక్షలు ఇచ్చాను నేను ఇక్కడ ఈ డెవలప్ చేయడానికి, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా 10-15 లక్షలు ఇస్తా తప్పకుండా. మరి సత్యశేఖర్ గారు మీకు సహకరిస్తా, మీరు తప్పకుండా మీకు మంచి పేరు రావాలంటే ఈ ఏరియాను మీరు బాగా డెవలప్ చేయాలి, మీరు తప్పకుండా ఎంత కష్టపడితే వీళ్ళందరూ పేదవాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక వీళ్ళందరూ బాగుపడితే వికారాబాద్ పట్టణం చాలా అభివృద్ధి ఉంటుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీకు ఇంత మంచి పేరు ఎప్పుడు రాదు కాదు కనుక మీకు మంచి పేరు వస్తుంది, మీరు మంచి ఉద్దేశంతో చేయాలని చెప్పి మనం చేస్తున్నా. చాలా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను కూడా 4-5 రోజుల తర్వాత వచ్చి మీ సమస్యలను కూడా తీర్చి తప్పకుండా మీ అందరి కోసం కష్టపడి ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ, ముఖ్యంగా మీరందరూ ప్రేమ చూపించినందుకు కేసీఆర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియదు, వారు మంచి పని చేశారు. మేము అసెంబ్లీలో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళకు తెలుసు, మేము ఒకసారి చెప్పినాం, వాళ్ళు ఇమీడియట్గా చెప్తే చాలా పరిచయం అయిపోయినాం, ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ అన్ని ఖాళీ లేకుండా ఇమీడియట్ అని అసలు అలవాటు చేస్తే మేము చాలా సంతోషపడ్డాం. కనుక 10,000 కోట్లు 4,000 కోట్లు రాష్ట్రం మొత్తం
ఆయన ఇమ్మీడియట్లీ మాఫ్ చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి తరఫున మాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కూడా కేసీఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం పదవి గంటలు తెలియజేస్తూ మనకన్నీ జరుగు మంచి జరుగుతాయని చెప్పి మనమంతా కాలనీ ఒకసారి మన డబ్బులు మనం కట్టే పరిస్థితి ఉండదు కనుక మనమందరం బాగా ఆర్థికంగా బాగుపడి మనమంతా మంచి పైకి రావాలి, అభివృద్ధి చెందాలి. మన వికారాబాద్ జిల్లా ఇది కనుక వికారాబాద్ జిల్లాను మొట్టమొదటి జిల్లాగా స్టేట్ లో తీసుకురావాల్సిందిగా మనందరం ప్రయాసపడాలని చెప్పి మనవి చేస్తూ మీ అందరికి ఇంతసేపు కూర్చొని దాదాపు 5-6 గంటలు మీరు ఇంత ప్రేమతో ఇంతమంది ఇష్టం లేకుండా కూర్చున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా కేసు మన చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దయచేసి ఇది బయటది కాదు, ఇది మున్సిపాలిటీదే. దయచేసి మున్సిపాలిటీ మొత్తం మీ మీద డెవలప్ చేసి మొదట బాగా అభివృద్ధి చేయాలని చెప్పి గురువు కల్ప మంచి పెద్ద అభివృద్ధి చేయాలని చెప్పి పనులు చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పిలుస్తున్నా. జై తెలంగాణ, జై జై సంజయరావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీటింగ్ అయిపోయిన 5 నిమిషాలు కూర్చోండమ్మా, ఒక 5 నిమిషాలు 5 నిమిషాల తర్వాత సన్మాన కార్యం తర్వాత వరకు 10,000 ధన్యవాదాలు. మాకు ఇంట్లో మాఫీ చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. మాకు నీళ్ళది ఒకటి పాపం ఉన్నది, మోరీలది ఒకటి ఉన్నది, రెండు ఒకటి చేసిపోతే మా ఇంట్లో మాకు వచ్చిన ఎట్లే ఉన్నాయి. మా ఇంట్లో ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు మాకు కేసీఆర్ సారు మంచిగా చేశాడు. ఇప్పుడు ఇంట్లో ఎన్ని మాపైనాయి? 70,000 మాపైనవి. 70,000 ఉంటే మా ఇంట్లో అప్పు, అవి మాపైనవి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల ఇళ్ల రుణాలు మాఫీ చేసినందుకు కేసీఆర్కి రుణపడటం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. కేసీఆర్ మంచి వ్యక్తి, పేదల పెన్నిది, బలహీన వర్గాల ఆశాజ్యోతి. కేసీఆర్ అంటే మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా తన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ ఉద్యమ నాయకునిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కూడా కేసీఆర్ అంటే మాకు అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. బలహీన వర్గాల ఇళ్ల రుణాలు మాఫీ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వచ్చి తాళాలు వేసేవారు, చాలా ఇబ్బందులు ఉండే, ఎప్పుడు తాళాలు వేస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో అని అంత భయం ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ కూడా ఈరోజు కేసీఆర్కు సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది. ఖాళీ నుండి కేసీఆర్కు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కాలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 3-4 సంవత్సరాల క్రితం బలహీన వర్గాల సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మేము ఈ యొక్క సంఘం తరఫున ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాస్తవంగా నిజంగా నిరుపేదలైన వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందాలని చెప్పేసి, అప్పుడే ఈ యొక్క భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడుతుందని చెప్పేసి ఆశిస్తూ, అందరికీ నిజమైన నిరుపేదలకు, నిజమైన వ్యక్తులకు మాత్రం ఈ యొక్క సంక్షేమాలు అంత్యోదయ స్థాయి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు చెందాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నంలో భాగంగా గత 3 సంవత్సరాల క్రితం మేము బలహీన వర్గాల సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రిజర్వేషన్స్ ఏవైతేనేమో నిజమైన పేదవారికి కల్పించాలని చెప్పేసి మేము ఈ యొక్క పోరాటాన్ని ప్రారంభించడం జరిగింది.